हेलो फ्रेंड्स, ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఫోర్త్ ఆంగ్లో మైసూర్ వార్. మూడో ఆంగ్లో మైసూర్ యుద్ధంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ చేతిలో ఓడిపోతాడు టిప్పు సుల్తాన్. ఈ ఓటమి తర్వాత టిప్పు సుల్తాన్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తోటి ఒక ఒప్పందం చేసుకుంటాడు. ఆ ఒప్పందాన్నే శ్రీరంగపట్నం ఒప్పందం అని అంటారు. ఈ ఒప్పందం 1792 సంవత్సరంలో జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం టిప్పు సుల్తాన్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి తన రాజ్యంలోని సగ భాగాలను ఇవ్వడమే కాకుండా యుద్ధ పరిహారం కింద 3 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. కానీ టిప్పు సుల్తాన్ దగ్గర మాత్రం కేవలం 1.5 కోటి రూపాయలు మాత్రమే ఉంటాయి. మిగతా 1.5 కోటి రూపాయలు ఇన్స్టాల్మెంట్స్ రూపంలో చెల్లిస్తానని టిప్పు సుల్తాన్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళతో చెప్తాడు. దానికి ఒప్పుకున్న బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు టిప్పు సుల్తాన్ మిగతా 1.5 కోట్ల రూపాయలు చెల్లించే వరకు తన చిన్న కుమారులను తమ వెంబడి వేసుకుని తిరిగి వెళ్ళిపోతారు. అలా మూడో ఆంగ్లో మైసూర్ యుద్ధం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మరియు టిప్పు సుల్తాన్కి మధ్యన జరిగిన శ్రీరంగపట్నం ఒప్పందంతో ముగిసింది. ఆ తర్వాత బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మరియు టిప్పు సుల్తాన్కి మధ్యన 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధం ఎందుకు జరిగిందో తెలియాలంటే ఈరోజు నా ఈ ఎపిసోడ్ని లాస్ట్ వరకు చూడండి. టిప్పు సుల్తాన్ ఆ మిగిలిన 1.5 కోటి రూపాయలు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళకు చెల్లించి తన ఇద్దరు కొడుకులను బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి విడిపించుకుంటాడు. కానీ టిప్పు సుల్తాన్ మాత్రం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు తనకు చేసిన అవమానాన్ని మర్చిపోలేకపోతాడు. టిప్పు సుల్తాన్ ఎలాగైనా చేసి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీపై పగ తీర్చుకోవాలనుకుంటాడు. టిప్పు సుల్తాన్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళతోటి ఏ క్షణానైనా యుద్ధం రావచ్చు అని భావించి తనను తాను ఆ యుద్ధానికి సిద్ధం చేసుకోవడం మొదలు పెడతాడు. భారతదేశంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి బద్ధ శత్రువులు ఎవరంటే ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు. అందుకే టిప్పు సుల్తాన్ ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళతో తన స్నేహ సంబంధాన్ని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నిస్తాడు. 1794 సంవత్సరంలో ఫ్రాన్స్ కి చెందిన జాకోబియన్ క్లబ్ ని మైసూర్లో స్థాపించి ఫ్రాన్స్ తో తనకున్న స్నేహ సంబంధాన్ని ప్రపంచానికి చాటి చెప్పాడు టిప్పు సుల్తాన్. ఈ జాకోబియన్ క్లబ్ అనేది ఫ్రాన్స్ కి చెందిన ఒక రెవల్యూషనరీ ఆర్గనైజేషన్. ఫ్రాన్స్ లో రాజరిక పాలనను అంతం చేసి తిరిగి ప్రజాస్వామ్య దేశంగా మార్చడమే ఈ ఆర్గనైజేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ జాకోబియన్ క్లబ్ ని మైసూర్లో కూడా ప్రోత్సహించడానికి టిప్పు సుల్తాన్ ఏం చేస్తాడంటే మైసూర్ రాజధాని అయిన శ్రీరంగపట్టణంలో ఒక స్వేచ్ఛా వృక్షాన్ని నాటడమే కాకుండా స్వయంగా తాను కూడా జాకోబియన్ క్లబ్ లో మెంబర్షిప్ తీసుకుంటాడు. టిప్పు సుల్తాన్ తన రాజధాని అయిన శ్రీరంగపట్టణంలో నాటిన ఈ వృక్షాన్ని ట్రీ ఆఫ్ లిబర్టీ అని అంటారు. ఫ్రాన్స్ కి చెందిన నెపోలియన్ కూడా ఈ జాకోబియన్ క్లబ్ లో ఒక మెంబరే. ఆస్ట్రియాతో జరిగిన యుద్ధంలో నెపోలియన్ విజయం తర్వాత ఫ్రాన్స్ ప్రజలకు నెపోలియన్ ఒక హీరోలా కనబడ్డాడు. ఈజిప్ట్ పై యుద్ధం తర్వాత భారతదేశంలో ఉన్న బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీపై యుద్ధానికి దిగాలన్నది నెపోలియన్ ఉద్దేశం. నెపోలియన్ నెక్స్ట్ టార్గెట్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీయే అని తెలుసుకున్న టిప్పు సుల్తాన్ నెపోలియన్ కి ఒక లేఖ రాస్తాడు. ఈ లేఖలో టిప్పు సుల్తాన్ నెపోలియన్ తో భారతదేశానికి రావాల్సిందిగా, ఇక్కడికొచ్చి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని ఓడించాల్సిందిగా, అంతేకాకుండా తమను బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ చెరసాల నుంచి విడిపించాల్సిందిగా కోరుతాడు. దీనికి నెపోలియన్ కూడా అంగీకరిస్తాడు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ గవర్నర్ జనరల్ అయిన లార్డ్ వెల్లెస్లీకి టిప్పు సుల్తాన్ పై అనుమానం వస్తుంది. అనుమానం రాగానే ఇతను ఏదో సపరేట్ గా ప్లాన్ వేసుకుంటున్నాడు అని వెల్లెస్లీ అనుకుంటాడు. అప్పుడే లార్డ్ వెల్లెస్లీ ఏం చేస్తాడంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ప్రవేశపెట్టిన సబ్సిడరీ అలియన్స్ లో అంటే సైనిక సహకార పద్ధతిలో మైసూర్ పాలకుడైన టిప్పు సుల్తాన్ ని కూడా జాయిన్ అవ్వమని కోరుతారు. కానీ దీనికి టిప్పు సుల్తాన్ ససేమిరా ఒప్పుకోడు. టిప్పు సుల్తాన్ తన మాటను కాదనేసరికి వెల్లెస్లీకి చాలా కోపం వస్తుంది. అప్పుడే వెల్లెస్లీ టిప్పు సుల్తాన్ పై మరియు మైసూర్ సంస్థానంపై 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధాన్ని ప్రారంభిస్తాడు. ఈ యుద్ధంలో లార్డ్ వెల్లెస్లీ తన తమ్ముడైన ఆర్థర్ వెల్లెస్లీకి నాయకత్వ బాధ్యతలు అప్పజెప్పి అటు మరాఠాలను మరియు నిజాంలను తనకు తోడుగా పంపిస్తాడు. టిప్పుకు సహాయం చేయాల్సిన నెపోలియన్ అటు ఈజిప్తు యుద్ధాల్లో బిజీగా ఉండడం వలన అతను టిప్పుకి హెల్ప్ చేయడానికి రాలేకపోతాడు. ఫలితంగా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు 1799వ సంవత్సరంలో మైసూర్ రాజధాని అయిన శ్రీరంగపట్టణాన్ని చుట్టుముడతారు. టిప్పు సైన్యంలోనే ఉన్న పూర్ణయ్య మరియు హమ్రుద్దీన్ సహాయంతో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు చాలా తేలిగ్గా టిప్పు ఉన్న ప్రాంతానికి చేరుకోగలుగుతారు. టిప్పు సైన్యంలో ఉన్న కొంతమంది ఫ్రెంచ్ మిలిటరీ ఆఫీసర్స్ టిప్పుని సొరంగ మార్గం ద్వారా ఎలాగో అలా తప్పించుకోవాలని సూచిస్తారు. అప్పుడు టిప్పు సుల్తాన్ ఫ్రెంచ్ మిలిటరీ అధికారులతో అన్న మాట వింటే మీలో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు. జీవితకాలం గొర్రెలా బతకడం కంటే ఒక్కరోజు పులిగా బతకడానికే నేను ఇష్టపడతాను అని చెప్పి టిప్పు సుల్తాన్ తన కత్తి తీసుకుని నేరుగా యుద్ధ భూమిలోకి దిగుతాడు. టిప్పు సుల్తాన్ తన ఖడ్గాన్ని చేత పట్టుకుని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీలోని సైనికులపై విరుచుకుపడుతుంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి టిప్పు సుల్తాన్ ఒక మనిషిలా కాదు ఒక పులిలా కనిపించాడు.
ఇలాగైతే మనం టిప్పు సుల్తాన్ని ఎప్పటికీ ఓడించలేం అని భావించిన బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సేనాని అయిన జనరల్ స్టూవర్ట్ ఏం చేస్తాడంటే, వెంటనే తన చేతిలో ఉన్న గన్ని తీసి టిప్పు సుల్తాన్ తలకు ఎక్కుపెట్టి అతన్ని షూట్ చేస్తాడు. షూట్ చేయగానే టిప్పు సుల్తాన్ అక్కడికక్కడనే చనిపోతాడు. అలా టిప్పు సుల్తాన్ వీర మరణాన్ని పొందుతాడు. టిప్పు సుల్తాన్ మరణం తర్వాత 4వ ఆంగ్లో మైసూర్ వార్ సమాప్తమైంది. టిప్పు మరణం తర్వాత బ్రిటిష్ గవర్నర్ జనరల్ అయిన లార్డ్ వెల్లెస్లీ టిప్పు స్థానంలో వడియార్ వంశస్థుడైన కృష్ణరాజా 3ని అతని స్థానంలో నియమిస్తాడు. కృష్ణరాజా 3 అప్పటికి చాలా చిన్నపిల్లవాడే. అతని చేత సైనిక సహకార పద్ధతి పత్రాలపై సంతకాలు తీసుకుని లార్డ్ వెల్లెస్లీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ యుద్ధం తర్వాత ఇప్పుడు మైసూర్ సంస్థానం కూడా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ చెప్పు చేతుల్లోకి వెళ్ళిపోయింది. సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ మన ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్తో కలుద్దాం. అంతవరకు సెలవు.